చేతి వృత్తి దారులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమైక్య జిల్లా కార్యదర్శి గొట్టుముక్కలు బాలాజీ తెలిపారు. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను విస్మరించారని, కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం వృత్తిదారులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ప్రధానంగా మత్స్యకారులు చెరువులలో చేపలు పట్టకుండా నిషేధిస్తూ మత్స్యకారుల సొసైటీలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 214ను, రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 217ను రద్దు చేయాలని, టీటీడీలో దుస్తులు శుభ్రం చేసే కాంట్రాక్ట్ ను రజకా వృత్తిదారులకే ఇవ్వాలని, కళ్యాణ కట్టలో 850 మంది క్షౌర వృత్తిదారులకు కనీస వేతనం 21,000 రూపాయలను అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, టైలరింగ్ చేస్తున్న ప్రతి వృత్తిదారునికి జగనన్న చేయూతను వర్తింపచేసి ప్రతి కార్మికునికి ప్రతి ఉప వృత్తుల వారందరికీ అమలు చేయాలని, చేనేత సహకారం సొసైటీలకు రాయితీలను చెల్లించాలని, నూతనంగా ఏ పార్టీ చేసిన వృత్తిదారుల కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసి తక్షణమే చేతి వృత్తిదారులను ఆదుకోవాలని, చేతి వృత్తిదారులు బ్యాంకులలో తీసుకున్న రుణాలను రద్దు చేసి ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు తాజాగా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాల్లో చేతి వృత్తిదారులు అధికంగా పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు 214, 217 జీవోలను జారీ చేసి వారి జీవనోపాధిని మీద దెబ్బతీసింది. ఈ జీవోలను కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈ ఆందోళన కార్యక్రమంలో ఒక అంశంగా ఉంది. అదేవిధంగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు, అదే ఉప వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు కూడా నేతన్న నేస్తాన్ని వర్తింపచేయాలని, ఇతర వృత్తుల్లో ఏదైతే ఆ వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారో ఆ కార్మికులందరినీ కూడా ఆర్థిక పరంగా ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమాల్లో చేతి వృత్తిదారులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.